వ్యూవర్స్, వెల్కమ్ టు లెజెండ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకునే చాప్టర్ ఏంటమ్మా అంటే ఆంధ్రప్రదేశ్లోని నదులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నదులం, ఈ నదులను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారమ్మా అంటే పోటమాలజీ. నదులను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పోటమాలజీ అని పిలుస్తాం. మరి సరస్సుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారమ్మా అంటే లిమ్నాలజీ అని పిలవడం జరుగుతుంది. లిమ్నాలజీ అనేది సరస్సులను అధ్యయనం చేస్తుంది. పోటమాలజీ అనేది నదులను గురించి అధ్యయనం చేసే శాస్త్రం, పోటమాలజీగా పేర్కొనడం జరుగుతుంది. మరి నీటిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారమ్మా అంటే హైడ్రాలజీ. నీటిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హైడ్రాలజీగా పిలవడం జరుగుతుంది. మరి ప్రపంచ నదుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారమ్మా అంటే సెప్టెంబర్ 28 లేదా సెప్టెంబర్ చివరి ఆదివారం. ప్రపంచ నదుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారమ్మా అంటే సెప్టెంబర్ 28 లేదా సెప్టెంబర్ చివరి ఆదివారం. ఒకవేళ రోజు ఇస్తేనేమో సెప్టెంబర్ చివరి ఆదివారం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డేట్ పరంగా ఇస్తే సెప్టెంబర్ 28 అనేది సరైన సమాధానం అవ్వడం జరుగుతుంది. మరి భారతదేశంలో ప్రవహించేటువంటి మొత్తం నదుల్లో ఎంత శాతం నది బంగాళాఖాతంలో కలుస్తుంది, ఎంత శాతం నది అరేబియా సముద్రంలో కలుస్తుందమ్మా అంటే, ఇది భారతదేశం అనుకుంటే, భారతదేశంలో ప్రవహించేటువంటి మొత్తం నదులు అనుకుంటే, ఇగో మరి భారతదేశంలో ప్రధానంగా మనం 3 రకాల నదులను చూస్తాం. 1 హిమాలయ నది వ్యవస్థ, 2 ద్వీపకల్ప నది వ్యవస్థ, 3 అంతర్భూభాగ నది వ్యవస్థ. అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమైన నది ఏంటమ్మా అంటే ద్వీపకల్ప నది వ్యవస్థ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమైన నది వ్యవస్థగా పేర్కొనడం జరుగుతుంది. అయితే భారతదేశంలో మొత్తం ప్రవహించే నదుల్లో అంటే హిమాలయ నదులు అనేది ఈ భూభాగం కూడా ప్రవహిస్తాయి, ద్వీపకల్ప నదులు అనేది ఈ భూభాగం కూడా ప్రవహించడం జరుగుతుంది. అయితే ఈ మొత్తం ప్రవహించే నదుల్లో బంగాళాఖాతంలో కలిసే నదుల శాతం ఎంత, అరేబియా సముద్రంలో కలిసే నదుల శాతం ఎంత అమ్మా అంటే, భారతదేశంలో మొత్తం నదులు 100% అనుకుంటే ఈ 100% నదుల్లో 77% నదులు బంగాళాఖాతంలోను, 23% నదులు అరేబియా సముద్రంలో కలవడం జరుగుతుంది. ఓకేమ్మా, మొత్తం నదుల్లో 77% బంగాళాఖాతంలో కలిస్తే 23% మాత్రం అరేబియా సముద్రంలో కలవడం జరుగుతుంది. మరి నీటి పరిమాణంగా అంటే నీటి పరిమాణం ప్రకారం చూసుకున్నట్లయితే భారతదేశంలో ఉండే మొత్తం నదుల యొక్క నీటి పరిమాణం 100% అనుకుంటే, 100% నీటి పరిమాణంలో అత్యధిక నీటి అంటే అత్యధిక నదులు అనేది ఏ బంగాళా అంటే ఏ సముద్రంలో కలవడం ఎక్కువ నీరు వస్తుందమ్మా అంటే, ఎక్కువ నీటి పరిమాణం అనేది భారతదేశంలో నదుల వలన ఎక్కువ నీటి పరిమాణం ఉన్నటువంటి సముద్రం ఏదమ్మా అంటే బంగాళాఖాతంలో. బంగాళాఖాతంలో దాదాపు 90% నీటి పరిమాణం నదుల ద్వారా ఉంటే అరేబియా సముద్రంలో 10% మాత్రమే విస్తరించి ఉంటుంది. అయితే భారతదేశంలో ప్రధానంగా 1 హిమాలయ నది వ్యవస్థ, ద్వీపకల్ప నది వ్యవస్థ, అంతర్భూభాగ నది వ్యవస్థ. మరి మనం ఇక్కడ చెప్పుకునిపోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నదులు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమైన నదులు ఏంటమ్మా అంటే ద్వీపకల్ప నది వ్యవస్థ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమైన నదులుగా పేర్కొనడం జరుగుతుంది. మరి ద్వీపకల్ప నది వ్యవస్థ అంటే ఇది భారతదేశం. మరి భారతదేశంలో ద్వీపకల్ప అనేది ఏ భూభాగం అమ్మా అంటే ద్వీపకల్ప పీఠభూమి అనేది ఇక్కడ ఉంటుందమ్మా అంటే ఈ భూభాగంలో విస్తరించి ఉంటుంది. భారతదేశాన్ని నైసర్గికంగా 4 భాగాలు విభజించవచ్చు, హిమాలయాలు, బృహత్ మైదానాలు, ద్వీపకల్ప పీఠభూమి అండ్ తీర మైదానాలు. ఇందులో 3rd పార్ట్ ఏంటమ్మా అంటే ద్వీపకల్ప పీఠభూమి. భారతదేశంలోనే అతిపెద్ద నైసర్గిక స్వరూపం, వయస్సు పరంగా అతిపెద్ద నైసర్గిక స్వరూపం, విస్తీర్ణ పరంగా అతిపెద్ద నైసర్గిక స్వరూపం ఏదమ్మా అంటే ద్వీపకల్ప పీఠభూమి. మరి మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఏ భూభాగంలో ఉంటుందమ్మా అంటే ఈ భూభాగంలో ఉన్న రాష్ట్రం ఏంటమ్మా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆల్రెడీ మనం చెప్పుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉనికి రీత్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విస్తరించి ఉన్నటి పీఠభూమి ఏదమ్మా అంటే ద్వీపకల్ప పీఠభూమి అన్నాం. మరి ద్వీపకల్ప పీఠభూమి గుండా ప్రవహించేటువంటి నదులను ఏమని పిలుస్తారమ్మా అంటే ద్వీపకల్ప నదులు. ద్వీపకల్ప నదులు అంటే
ఇక ద్వీపకల్ప భూభాగం అంటే ద్వీపకల్ప భూభాగం గుండా ప్రవహించేటువంటి నదులను ఏమని పిలుస్తారమ్మా అంటే ద్వీపకల్ప నది వ్యవస్థగా పిలవడం జరుగుతుంది. మరి ద్వీపకల్ప నది వ్యవస్థ అంటే ఈ ద్వీపకల్ప నది వ్యవస్థను ఏమని పిలుస్తారమ్మా అంటే ద్వీపకల్ప పీఠభూమి భూభాగం కూడా ప్రవహిస్తుంది కాబట్టి ద్వీపకల్ప నదులు అంటాం. ఈ ద్వీపకల్ప నదులు గల మరొక పేరంటమ్మా అంటే వీటిని పురాతన నదులు అని పిలుస్తాం. ఏ నదులను పురాతన నదులుగా పిలుస్తారమ్మా అంటే ద్వీపకల్ప నదులను ఏమని పిలుస్తారమ్మా అంటే ద్వీపకల్ప నదులు గల మరొక పేరు పురాతన నదులు. ఎందుకు పురాతన నదులు అని పిలుస్తారమ్మా అంటే ఇవి హిమాలయాల కంటే పూర్వం ఏర్పడ్డాయి కాబట్టి వీటిని ఏమని పిలుస్తారమ్మా అంటే పురాతన నదులుగా పిలవడం జరుగుతుంది. మరి ద్వీపకల్ప నదుల యొక్క ఆకారం ఏంటమ్మా అంటే ఇవి యు ఆకారంలో విస్తరించి ఉండి తక్కువ లోతును కలిగి ఉంటాయి. ఏ నదులు అమ్మా అంటే ద్వీపకల్ప నదులు. ద్వీపకల్ప నదుల యొక్క ఆకారం ఏంటమ్మా అంటే యు ఆకారం. ఇవి ఎక్కువ లోతులు ఉంటాయి తక్కువ లోతులు ఉంటాయి అమ్మా అంటే హిమాలయ నదుల కంటే తక్కువ లోతులు ఉండేటువంటి నదులు ఏంటమ్మా అంటే ద్వీపకల్ప నదులు. ఇవి తక్కువ లోతులు ఉంటాయి కాబట్టి జలరమణకు అనుకూలంగా ఉండేటువంటి నది ఏదమ్మా అంటే జలరమణకు అనుకూలంగా ఉండేటువంటి నది హిమాలయ నదులు. ఇవి ఎందుకు జలరమణకు అనుకూలమైనవి అమ్మా అంటే ఇవి ఎక్కువ లోతులు కలిగి ఉంటాయి కాబట్టి ఇవి జలరమణకు అనుకూలమైనది. ద్వీపకల్ప నది అని ఎందుకు జలరమణకు అనుకూలం కాని నదులు అంటే ఇవి తక్కువ లోతులు ఉంటాయి కాబట్టి జలరమణకు అనుకూలం కాని నదులుగా పేర్కొంటారు. ఏ నదులనమ్మా అంటే ద్వీపకల్ప నదులను. మరి ద్వీపకల్ప నదులు వేటిపై ఆధారపడి ప్రవహిస్తాయి అమ్మా అంటే ఇవి వర్షంపై ఆధారపడి ప్రవహిస్తాయి కాబట్టి వీటిని వర్షాధారమైన నదులుగా పేర్కొంటాం. ఎందుకంటే వర్షంపై ఆధారపడి మాత్రమే ప్రవహిస్తాయి కాబట్టి వీటిని వర్షధార నదులుగా పిలవడం జరుగుతుంది. ఏ నదులు అమ్మా అంటే ద్వీపకల్ప నదులు. మరి పురాతనమైనది తక్కువ లోతులు ఉన్నాయి యు ఆకారం వర్షధారమైనవి. మరి దక్షిణ భారతదేశంలో ప్రవహించేటువంటి నదులు కూడా ఈ ద్వీపకల్ప నదులే. దక్షిణ భారతదేశం అంటే కర్కట రేఖ అనేది భారతదేశాన్ని అడ్డంగా రెండు సమభాగాలు విభజించిన తర్వాత ఈ ఉత్తర వైపు ఉన్న భూభాగాన్ని ఉత్తర భారతదేశం అని దక్షిణ వైపు ఉన్న భాగాన్ని దక్షిణ భారతదేశం అని పిలవడం జరుగుతుంది. మరి ఈ దక్షిణ భారతదేశం కూడా ప్రవహించే నదులు కూడా ఏ నదులు అమ్మా అంటే ద్వీపకల్ప నదులు అనేది కూడా దక్షిణ భారతదేశం కూడా ఎక్కువగా ప్రవహించడం జరుగుతుంది. మరి ఇంతకు ద్వీపకల్ప నదులు అని ఏ నదులను కలిపి పిలుస్తారమ్మా అంటే ద్వీపకల్ప నదులు అంటే ఒకటి గోదావరి నదిని ద్వీపకల్ప నదిగా పేర్కొంటారు, కృష్ణా నదిని ద్వీపకల్ప నదిగా పేర్కొంటారు, పెన్న నదిని ద్వీపకల్ప నదిగా పేర్కొంటారు, కావేరి నదిని ద్వీపకల్ప నదిగా పేర్కొనడం జరుగుతుంది. గోదావరి, కృష్ణ, పెన్న, కావేరి ఇవి భారతదేశంలో ద్వీపకల్ప నది వ్యవస్థ కింద వచ్చేటువంటి నదులు ఏంటమ్మా అంటే ఈ మూడు నదులు. మరి ఇక్కడ క్వశ్చన్ చూడండి, భారతదేశంలో పశ్చిమ కన్నడలో జన్మించి తూర్పు వైపున ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే నదులు ఏంటమ్మా అంటే నాలుగు నదులు అమ్మా. ఈ ద్వీపకల్ప నదులు అనేది దీని యొక్క ప్రత్యేకత ఏంటమ్మా అంటే ఇవి భారతదేశానికి భారతదేశాన్ని మధ్య గుండా విభజించినప్పుడు ఈ పశ్చిమ భాగం అవుతుంది, ఇది తూర్పు భాగం అవుతుంది. మరి ఇక్కడ ద్వీపకల్ప నది యొక్క ప్రత్యేకత ఏంటి, ద్వీపకల్ప నదులు అనేది భారతదేశానికి ఈ భారతదేశానికి పశ్చిమ కనుమలలో జన్మించి అంటే ఇక్కడ పశ్చిమ కన్నడలో జన్మిస్తుంది. మరి భారతదేశానికి ఎటువైపు ప్రవహిస్తుందమ్మా అంటే ఇక్కడ పశ్చిమ కన్నడలు ఇవి ఇవి భారతదేశాన్ని తూర్పు వైపున ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. మరి ఈ పశ్చిమ భాగం అంటే పశ్చిమ కన్నడలు పక్కనే ఉన్న సముద్రం ఏంటమ్మా అంటే అరేబియా సముద్రం. మరి ఇక్కడ జన్మించిన నది భారతదేశానికి తూర్పు దిశగా ప్రవహించుకుంటూ బంగాళాఖాతంలో ఎందుకు కలుస్తుంది, పక్కనే ఉన్నటువంటి అరేబియా సముద్రంలో ఎందుకు కలవదు, పక్కనే ఉన్న అరేబియా సముద్రంలో కలవకుండా పశ్చిమ కన్నడలో జన్మించే నదులు బంగాళాఖాతంలో ఎందుకు కలుస్తాయమ్మా అంటే ద్వీపకల్ప పీఠభూమి అనేది భారతదేశానికి తూర్పు వైపున వంగి ఉంటుంది కాబట్టి పశ్చిమ కన్నడలో జన్మించే నదులు అన్ని కూడా భారతదేశానికి తూర్పు అంటే పశ్చిమ కన్నడలో జన్మించి తూర్పు వైపున ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. గుర్తుపెట్టుకోండి, ద్వీపకల్ప పీఠభూమి అనేది భారతదేశానికి తూర్పు దిశగా వంగి ఉంటుంది కాబట్టి పశ్చిమ కన్నడలో జన్మించే నదులు అన్ని కూడా భారతదేశానికి తూర్పు వైపుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి.
భారతదేశంలో పశ్చిమ కన్నడలో జన్మించి తూర్పు వైపున ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే నదులు గోదావరి, కృష్ణ, పెన్న మరియు కావేరి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే పశ్చిమ కన్నడలో జన్మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా ప్రవహించేటువంటి నదులు ఏంటమ్మా అంటే, పశ్చిమ కన్నడలో జన్మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా ప్రవహించేటువంటి నదుల్లో ఒకటి గోదావరి నది, కృష్ణా నది, పెన్న నది అండ్ తుంగభద్ర నది. పశ్చిమ కన్నడలో జన్మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా ప్రవహించేటువంటి నదులు ఒకటి గోదావరి, కృష్ణ, పెన్న, తుంగభద్ర. పశ్చిమ కన్నడలో జన్మించి భారతదేశం గుండా తూర్పు అంటే భారతదేశం తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే నదులు ప్రధానమైనవి గోదావరి, కృష్ణ, పెన్న, కావేరి. మరి ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా అంటే గోదావరి నది. ఇందులో ఫస్ట్ పాయింట్ గోదావరి నది. మనం ఏమనుకున్నాం, గోదావరి నది అనేది ఏ రకమైన నది అమ్మా అంటే ద్వీపకల్ప నది వ్యవస్థ. ద్వీపకల్ప నది వ్యవస్థ అంటే ద్వీపకల్ప పీఠ భూమి గుండా ప్రవహించేటువంటి నదులను ఏమని పిలుస్తారమ్మా అంటే ద్వీపకల్ప నది వ్యవస్థగా పేర్కొనడం జరుగుతుంది. మరి మన ఇక్కడ ద్వీపకల్ప నదులు అనేది ఎక్కడ జన్మిస్తాయమ్మా అంటే ఆ ద్వీపకల్ప నదులు అనేది మొత్తం పశ్చిమ కన్నడలో జన్మిస్తాయి. ఈ నదులు మొత్తం ఎక్కడ జన్మిస్తాయమ్మా అంటే పశ్చిమ కన్నడలో జన్మించి ఏ దిశగా ప్రవహించాలి, పశ్చిమ కన్నడలు ఇక్కడ జన్మించిన తర్వాత తూర్పు దిశగా ప్రవహించి ఏ సముద్రంలో కలుస్తుందమ్మా అంటే బంగాళాఖాతంలో కలుస్తుంది. అలాంటి నదులు అయినటువంటి ద్వీపకల్ప నదులు మొదటగా చెప్పుకునే పోయేది గోదావరి నది. గోదావరి నది యొక్క మొత్తం పొడవు లేదా మొత్తం డిస్టెన్స్ ఎంత అమ్మా అంటే మొత్తం విస్తీర్ణం 1465 కిలోమీటర్లు. గోదావరి నది యొక్క మొత్తం విస్తీర్ణం 1465 కిలోమీటర్లు. మరి గోదావరి నది యొక్క మొత్తం విస్తీర్ణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 250 కిలోమీటర్లు. గోదావరి నది యొక్క పరివాహక ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24% కలదు. ఒక మొత్తం విస్తీర్ణం 1460, ఏపీలో 250, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరివాహక ప్రాంతం ఎంత అమ్మా అంటే 24%. ఏ నది అమ్మా అంటే గోదావరి నది. మరి గోదావరి నది యొక్క విస్తీర్ణం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది, ఇంత శాతం ప్రవహిస్తుంది అనుకుందాం. మరి గోదావరి నది యొక్క జన్మస్థానం అంటే ఇది ఏ రకమైన నది అమ్మా అంటే ఇది ద్వీపకల్ప నది. ద్వీపకల్ప నదులు అని ఎక్కడ జన్మిస్తాయి, పశ్చిమ కనుమలలో. అంటే గోదావరి నది అనేది పశ్చిమ కనుమలలోని మహారాష్ట్రలో గల సహాద్రి పర్వతాల్లో జన్మిస్తుంది. అంటే ఇది పశ్చిమ కనుమలు, ఇది అంటే భారతదేశం పశ్చిమ కనుమలమ్మ. ఇది ఏ రాష్ట్ర అమ్మ అంటే మహారాష్ట్ర. ఇది ఏ రాష్ట్ర అమ్మ అంటే మహారాష్ట్ర. ఇది పశ్చిమ కన్నడలోని మహారాష్ట్రలోని అంటే పశ్చిమ కన్నడలోని మహారాష్ట్ర రాష్ట్రంలోని సహాద్రి పర్వతంలో గల నాసిక్ అనే త్రయంబ అంటే నాసిక్ జిల్లాలోని త్రయంబకేశ్వరం అనే భూభాగం వద్ద జన్మిస్తుంది. ఏ నది అమ్మా అంటే గోదావరి నది. మరి గోదావరి నది మహారాష్ట్రకి ఉత్తర భాగంలో జన్మిస్తుందా దక్షిణ భాగంలో జన్మిస్తుందా అమ్మా అంటే, ఇలా మన మహారాష్ట్రాన్ని 2 భాగాలు విడదీసిన తర్వాత ఇది మహారాష్ట్రానికి ఉత్తర భాగంలో జన్మించేటువంటి నది ఏదమ్మా అంటే గోదావరి. అంటే ఇక పశ్చిమ కన్నడలో జన్మిస్తుంది ఏ రాష్ట్ర అమ్మ అంటే మహారాష్ట్ర. ఏ పర్వతాల్లో అమ్మ అంటే సహాద్రి పర్వతాల్లోని. ఏ జిల్లా అమ్మ అంటే నాసిక్ జిల్లాలోని త్రయంబకేశ్వరం అనే భూభాగం వద్ద జన్మించిన తర్వాత ఇది భారతదేశంలో ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుందమ్మా అంటే, ఇక్కడ జన్మించిన తర్వాత ఇది భారతదేశంలో మహారాష్ట్ర, మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో గల కందకుర్తి అనే భూభాగం వద్ద ప్రవేశిస్తుంది. అంటే తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుందమ్మా అంటే నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి వద్ద. ఇక తెలంగాణలోని కందకుర్తి వద్ద ప్రవేశించిన తర్వాత ఇది తెలంగాణ రాష్ట్రం కూడా ప్రవహించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి గోదావరి నది ఎక్కడ ప్రవేశిస్తుందమ్మా అంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి పశ్చిమ గోదావరి జిల్లాలోని బుర్గంపాడు అనే భూభాగం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది.
అంటే గోదావరి నది భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా ప్రవహిస్తుందమ్మా అంటే 3 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఒకటి ఏంటమ్మా అంటే మహారాష్ట్రలో జన్మిస్తుంది. దాని తర్వాత ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తుందమ్మా అంటే తెలంగాణ. దాని తర్వాత ఏ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందమ్మా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి నది ఏ జిల్లాలో ప్రవేశిస్తుందమ్మా అంటే పశ్చిమ గోదావరి జిల్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి నది ఏ భూభాగం వద్ద ప్రవేశిస్తుందమ్మా అంటే బుర్గంపాడు అనే భూభాగం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తే నది ఈ గోదావరి నది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశించిన తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాల గుండా ప్రవహించుకుంటూ ఏ సముద్రంలో కలుస్తుందమ్మా అంటే ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది. ఓకే, అంటే భారతదేశంలో గోదావరి నది ప్రవహించేటువంటి రాష్ట్రాల సంఖ్య 3 రాష్ట్రాలు. భారతదేశంలో గోదావరి నది ఏ కనుమల్లో జన్మిస్తుందమ్మా అంటే పశ్చిమ కనుమలు. ఏ రాష్ట్రం అమ్మా అంటే మహారాష్ట్రలోని సహద్రి పర్వతాల్లో గల నాసిక్లోని త్రయంబకేశ్వరం అనే భూభాగం వద్ద జన్మిస్తుంది. ఓకే, ఇలా జన్మించుకుంటూ భారతదేశం తూర్పు దిశగా ప్రవహించుకుంటూ బంగాళాఖాతంలో కలిసింది మన గోదావరి నది. మరి గోదావరి నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాల గుండా ప్రవహిస్తుందమ్మా అంటే మనం చెప్పుకున్నాం పశ్చిమ గోదావరి మరియు తూర్పు గోదావరి జిల్లలు. ఈ 2 జిల్లాలను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమని పిలుస్తారమ్మా అంటే ఉభయ గోదావరి జిల్లలు. ఉభయ గోదావరి జిల్లలు అంటే గోదావరి నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాల గుండా ప్రవహిస్తుందమ్మా అంటే ఉభయ గోదావరి జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఇలా ఉభయ గోదావరి జిల్లాల గుండా ప్రవహిస్తుకుంటూ అంటే గోదావరి నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి నది ఎన్ని పాయలు ఇడిపోతుందమ్మా అంటే 7 పాయలుగా ఇడిపోతుంది. గోదావరి నది ఉభయ గోదావరి జిల్లాల గుండా ప్రవహించుకుంటూ ఉభయ గోదావరి జిల్లాలో 7 పాయలుగా ఇడిపోతుంది. ఈ 7 పాయల మధ్య విస్తరించి ఉన్నటువంటి సారవంతమైన మైదానాన్ని ఏమని పిలుస్తారమ్మా అంటే కోనసీమ. కోనసీమను ఏర్పరిచే నది ఏదమ్మా అంటే గోదావరి నది. అసలు కోనసీమ అంటే గోదావరి నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఈ ఉభయ గోదావరి జిల్లాల గుండా ప్రవహించినప్పుడు గోదావరి నది ఉభయ గోదావరి జిల్లాలో 7 భాగాలుగా లేదా 7 పాయలుగా ఇడిపోతుంది. ఈ 7 పాయలు ఇడిపోయిన తర్వాత ఈ 7 భూభాగాల మధ్య విస్తరించి ఉన్నటువంటి సారవంతమైన మైదానాన్ని ఏ పేరుతో పిలుస్తారమ్మా అంటే కోనసీమగా పిలుస్తాం. మరి 7 పాయలను ఉభయ గోదావరి జిల్లాలో ఏమని పిలుస్తారమ్మా అంటే సప్త గోదావరి. 7 పాయలను ఉభయ గోదావరి జిల్లాలో ఏ పేరుతో పిలుస్తారమ్మా అంటే సప్త గోదావరి. సంస్కృత భాషలో సాత్ అనగా అర్థం ఎంత అమ్మా అంటే 7 అని అర్థం. సంస్కృత భాషలో సాత్ అనగా ఎంత అమ్మా అంటే 7 అని అర్థం. అంటే ఇది ఉభయ గోదావరి జిల్లాలో ఎన్ని నదులు ఏర్పడుతుందమ్మా అంటే 7 నదులు ఏర్పడుతుంది. మరి ఆ సప్త గోదావరి అంటే ఏ నదులను కలిపి సప్త గోదావరి అని పిలుస్తారమ్మా అంటే ఒకటి గౌతమి, 2 వైనతేయ, 3 ఆశ్రేయ, తుల్య, భరద్వాజ, కౌశిక్, వశిష్ట. ఇక ఈ 7 నదులను కలిపి ఏమని పిలుస్తారమ్మా అంటే సప్త గోదావరి అని పిలుస్తాం. గౌతమి, వైనతేయ, ఆశ్రేయ, తుల్య, భరద్వాజ, కౌశిక్, వశిష్ట. మరి ఈ 7 నదులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 7 నదుల్లో ఏ నది ఏ భూభాగం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుందమ్మా అంటే గౌతమి నది అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ అనే భూభాగం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. వైనతేయ, ఆశ్రేయ అనే నదులు తూర్పు గోదావరి జిల్లాలోని కోమరగిరి అనే భూభాగం వద్ద కోమరగిరి అనే భూభాగం వద్ద
బంగాళాఖాతంలో కలుస్తుంది. తుల్యా అండ్ భరద్వాజ అనే రెండు నదులు బెండమూరు లంక అనే భూభాగం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. మరి కౌశిక్ అండ్ వశిష్ట అనే రెండు నదులు అంతర్వేది అనే భూభాగం వద్ద పశ్చిమ గోదావరి జిల్లాలోని అంతర్వేది అనే భూభాగం వద్ద బంగాళాఖాతంలో కలిసిన నదులు కౌశిక్ వశిష్ట. అంటే ఈ గౌతమి, వైనతేయ, ఆశ్రయ, తుల్య, భరద్వాజ, కౌశిక్, వశిష్ట ఏడు నదుల్లో మొదటి ఐదు నదులు అనేది తూర్పు గోదావరి జిల్లాలో బంగాళాఖాతంలో కలిస్తే, కౌశిక్ అండ్ వశిష్ట అనేది పశ్చిమ గోదావరి జిల్లాలోని అంతర్వేది అనే భూభాగం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. మరి మనం చదువుకుందాం, త్రివేణి సంగమం అంటే మూడు నదులు. త్రి అంటే సంస్కృత భాషలో మూడు అని అర్థం. త్రి అంటే త్రివేణి సంగమం, మూడు నదుల కలయికతో ఏర్పడిన భూభాగాన్ని ఏమని పిలుస్తారమ్మా అంటే త్రివేణి సంగమం అని పిలుస్తాం. మరి భారతదేశంలో త్రివేణి సంగమం అనేది ఏ రాష్ట్రంలో ఏర్పడుతుందమ్మా అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ అనే భూభాగం వద్ద ఏమేర్పడుతుందమ్మా అంటే త్రివేణి సంగమం. అంటే ప్రయాగ అనే భూభాగం వద్ద త్రివేణి సంగమం ఏర్పడితే, త్రివేణి సంగమం అంటే మూడు నదుల కలయిక అని పిలిచాం. భారతదేశంలో త్రివేణి సంగమాన్ని గంగా, యమున, సరస్వతి. చూడండి, భారతదేశంలో త్రివేణి సంగమాన్ని ఏర్పరిచే నదులు ఏంటమ్మా అంటే గంగా, యమున, సరస్వతి. ఏ రాష్ట్రంలో అమ్మా అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ అనే ప్రదేశం వద్ద ఈ గంగా, యమున, సరస్వతి అనే మూడు నదులు కలిసిపోయి ఏ సంగమాన్ని ఏర్పరుస్తుందమ్మా అంటే త్రివేణి సంగమం. మరి దక్షిణ భారతదేశంలో త్రివేణి సంగమాన్ని ఏర్పరిచే నది ఏదమ్మా అంటే గోదావరి నది. గోదావరి నది అనేది మహారాష్ట్ర నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో గల కందకుర్తి అనే భూభాగం వద్ద గోదావరి నది గోదావరి, మంజీరా మరియు హరిద్ర అనే మూడు నదులతో కలిసి త్రివేణి సంగమాన్ని ఏర్పరుస్తుంది. అంటే గోదావరి నది త్రివేణి సంగమాన్ని దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఏర్పరుస్తుందమ్మా అంటే నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి. ఈ నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి వద్ద గోదావరి నది అనేది మంజీరా మరియు హరిద్ర అనే రెండు నదులతో కలిసిపోయి ఈ మూడు నదులు అనేది ఒకే చోట కలుస్తాయి. కాబట్టి దీన్ని దక్షిణ భారతదేశంలో త్రివేణి సంగమాన్ని ఏర్పరిచే నది ఏదమ్మా అంటే గోదావరి. ఇలా నిజామాబాద్ జిల్లాలో త్రివేణి ఏర్పరిచిన గోదావరి నది అదే తెలంగాణ రాష్ట్రం కూడా ప్రవహించుకుంటూ ఎక్కడమ్మా అంటే జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని కాళేశ్వరం అనే భూభాగం వద్ద. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని కాళేశ్వరం అనే భూభాగం వద్ద మరొకసారి గోదావరి నది అనేది ప్రాణహిత సరస్వతి నదులతో కలిసి ఏం ఏర్పరుస్తుందమ్మా అంటే త్రివేణి సంగమాన్ని ఏర్పరుస్తుంది. భారతదేశంలో త్రివేణి సంగమాన్ని ఏర్పరిచేటువంటి నది గంగా, యమున, సరస్వతి అయితే దక్షిణ భారతదేశంలో త్రివేణి సంగమాన్ని ఏర్పరిచే నదులు ఏంటమ్మా అంటే ఒకటి గోదావరి నది. ఇదే గోదావరి నది దక్షిణ భారతదేశంలో త్రివేణి సంగమాన్ని ఎన్నిసార్లు ఏర్పరుస్తుందమ్మా అంటే రెండు ప్రదేశాల్లో ఏర్పరుస్తుంది. ఒకటి ఎక్కడమ్మా అంటే నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి అనే భూభాగం వద్ద గోదావరి నది అనేది హరిద్ర మరియు మంజీరా నదులతో కలిసి త్రివేణి సంగమాన్ని ఏర్పరిచిన తర్వాత ఇది నిజామాబాద్ జిల్లా నుంచి అటు తెలంగాణ రాష్ట్రం కూడా ప్రవహించుకుంటూ అదే రాష్ట్రంలోని జయశంకర్ భూపాల్పల్లి జిల్లా వద్ద కాళేశ్వరం అనే భూభాగం వద్ద, అంటే జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని కాళేశ్వరం అనే భూభాగం వద్ద ఈ గోదావరి నది అనేది ప్రాణహిత మరియు సరస్వతి అనే రెండు నదులతో కలిసి మరొకసారి త్రివేణి సంగమాన్ని ఏర్పరుస్తుంది. అంటే గోదావరి నది మొత్తం ఎన్నిసార్లు త్రివేణి సంగమాన్ని ఏర్పరుస్తుందమ్మా అంటే రెండు చోట్ల త్రివేణి సంగమం ఏర్పరుస్తుంది. ఇలా గోదావరి నది అనేది దక్షిణ భారతదేశం గుండా ప్రవహించుకుంటూ బంగాళాఖాతంలో కలుస్తుంది. మరి గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి ముఖ్యమైన పట్టణాలు ఏంటమ్మా అంటే ఒకటి మహారాష్ట్రలోని, అంటే మహారాష్ట్రలో నాసిక్ మరియు నాందేడ్ అనే పట్టణాలు ఏ నది ఒడ్డున కలదమ్మా అంటే గోదావరి. బాసరా గోదావరి నది ఒడ్డున తెలంగాణ రాష్ట్రంలో కలదు. తర్వాత భద్రాచలం గోదావరి నది ఒడ్డున తెలంగాణ రాష్ట్రంలో కలదు.
తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రాజమహేంద్రవరం అనే పట్టణం ఏ నది ఒడ్డున కలదమ్మా అంటే గోదావరి నది ఒడ్డున కలదు. రాజమహేంద్రవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నాసిక్ మహారాష్ట్ర, నాందేడ్ మహారాష్ట్ర, బాసరా తెలంగాణ, భద్రాచలం తెలంగాణ రాష్ట్రం అనేది అంటే ముఖ్యమైన దేవాలయాలు అనేది ఏ నది ఒడ్డున కలదమ్మా అంటే గోదావరి నది ఒడ్డున కలదు. మరి ఇటీవల కాలంలో గోదావరి నది మహాపుష్కరాలను ఎప్పుడు నిర్వహించారమ్మా అంటే గోదావరి నది మహాపుష్కరాలు 2015 జూలై 14 నుంచి 25 వరకు గోదావరి నది యొక్క మహాపుష్కరాలను నిర్వహించడం జరిగింది. గోదావరి నది యొక్క మహాపుష్కరాలు 2015 జూలై 14 25 మధ్య నిర్వహించడం జరిగింది. ఇది గోదావరి నది ఎక్కడ జన్మిస్తుంది, ఏ దిశగా జన్మిస్తుంది, ఏ కదమలో జన్మిస్తుంది అనేది దీని యొక్క ప్రత్యేకత, ఏ సముద్రంలో కలుస్తుంది. మరి ఈ గోదావరి నదికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అంటే ప్రత్యేకతలు ఏమిటమ్మా అంటే దీని యొక్క ముఖ్యమైన సూచనలు మనం చూసినట్లయితే గోదావరి నది యొక్క ముఖ్యమైనటువంటి అంటే ముఖ్యమైన అంశాలు, ముఖ్యమైన విషయాలు ఏంటమ్మా అంటే ఇది ఏ నది అమ్మా అంటే ద్వీపకల్ప నది వ్యవస్థ అన్నాం. ఇది ఏ భారతదేశంలో జన్మిస్తుందమ్మా అంటే దక్షిణ భారతదేశంలో అన్నాం. ఇది దేనిపై ఆధారపడి ప్రవహిస్తుందమ్మా అంటే వర్షంపై ఆధారపడి ప్రవహిస్తుంది అన్నాం. అంటే ద్వీపకల్ప నది వ్యవస్థలో అతిపెద్ద మరియు పొడవైన నది ఏదమ్మా అంటే గోదావరి నది. చూడమ్మా దీని యొక్క ప్రత్యేకతలు, ద్వీపకల్ప నది వ్యవస్థలో అతిపెద్ద మరియు పొడవైన నది ఏదమ్మా అంటే గోదావరి. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద మరియు అతి పొడవైన నది ఏదమ్మా అంటే గోదావరి నది. వర్షధార నదులలో అతిపెద్ద మరియు అతి పొడవైన నది ఏదమ్మా అంటే గోదావరి నది. తర్వాత భారతదేశంలో రెండవ అతి పొడవైన నది ఏదమ్మా అంటే గోదావరి నది. తర్వాత పశ్చిమ కన్నడలో జన్మించే నదులలో అతిపెద్ద మరియు అతి పొడవైన నది ఏదమ్మా అంటే గోదావరి నది. అంటే ద్వీపకల్ప నది వ్యవస్థలో అతిపెద్ద అతి పొడవైనది, దక్షిణ భారతదేశంలో అతిపెద్ద మరియు పొడవైనది, వర్షధార నదుల్లో అతిపెద్ద మరియు పొడవైనది, భారతదేశంలో రెండవ అతిపెద్ద మరియు పొడవైనది, తర్వాత పశ్చిమ కన్నడలో జన్మించే నదులలో అతిపెద్ద మరియు పొడవైన నది ఏదమ్మా అంటే గోదావరి నది. మరి భారతదేశంలో రెండవ పొడవైన అంటున్నాం. మరి భారతదేశంలో అతి పొడవైన మరియు పెద్ద నది ఏదమ్మా అంటే గంగానది. ఈ గంగానది అనేది భారతదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఎక్కడమ్మా ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రం అనుకుంటే ఇది అలకనంద మరియు భగీరథ అనే రెండు నదుల కలయిక వలన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రయాగ అనే ప్రదేశం వద్ద రెండు కలిసిపోయి ఏ నదిగా ఏర్పడుతుందమ్మా అంటే గంగానది. గంగానది అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ అనే భూభాగం వద్ద ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. ఇలా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కూడా ప్రవహించుకుంటూ బీహార్ నుంచి పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కూడా ప్రవహించుకుంటూ ఏ దేశంలోకి వస్తుందమ్మా అంటే బంగ్లాదేశ్. బంగ్లాదేశ్లో ప్రవేశించగానే గంగానదిని ఏ పేరుతో పిలుస్తారమ్మా అంటే పద్మా నది అని పిలుస్తాం. గంగానది యొక్క అతి ప్రాచీన నామం ఏంటమ్మా అంటే జహ్నవి నదిగా పిలువబడేటువంటి నది ఏదమ్మా అంటే గంగానదిని పురాణాల్లో అంటే అతి పురాతన నామం ఏంటమ్మా అంటే జహ్నవి. ఇవి గోదావరి నది యొక్క ప్రత్యేకతలు. మరి గోదావరి నది యొక్క మారు పేర్లు ఏమిటమ్మా అంటే కనుక మనం చూసినట్లయితే గోదావరి నదిని ఏ పేర్లతో పిలుస్తారమ్మా అంటే ఒకటి దక్షిణ గంగా, రెండు వృధా గంగా, మూడు కపిల గంగా. దక్షిణ గంగా, వృధా గంగా, కపిల గంగా అండ్ నాలుగు ఇండియన్ రైన్గా పిలువబడే నది ఏదమ్మా అంటే గోదావరి. మరొకటి ఐదు ఏ పేరుతో పిలుస్తారమ్మా అంటే తేలివాహన. మారు పేర్లు, ఏ నది యొక్క మారు పేర్లు అంటున్నాం, గోదావరి నది యొక్క మారు పేర్లు అమ్మా. తేలివాహనగా పిలువబడినది గోదావరి, దక్షిణ గంగగా పిలువబడినది గోదావరి, వృధా గంగగా పిలువబడినది గోదావరి, కపిల గంగగా పిలువబడినది గోదావరి, ఇండియన్ డ్రైన్గా పిలువబడినది గోదావరి నది. ఇక్కడ చెప్తున్నాం
తేలివాహన. గోదావరి నదిని తేలివాహనగా పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరమ్మా అంటే భూకేంద్ర సిద్ధాంతకర్త అయినటువంటి, భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరమ్మా అంటే టాలేమీ. ఈ టాలేమీ అనే వ్యక్తి ఏ నదిని తేలివాహన నదిగా పేర్కొన్నాడమ్మా అంటే గోదావరి నదిని తేలివాహన నదిగా పేర్కొన్నట్టు జరిగింది. మరి గోదావరి నదిని తేలివాహన నదిగా పేర్కొన్నట్లు మనకు ఏ గ్రంథం ద్వారా తెలియజేస్తుందమ్మా అంటే టాలేమీ రచించినటువంటి ది గైడ్ టు జాగ్రఫీ, ది గైడ్ టు జాగ్రఫీ అనే గ్రంథం ద్వారా టాలేమీ అనే వ్యక్తి గోదావరి నదిని తేలివాహన నదిగా పేర్కొన్నట్లు అనే ప్రస్తావన మనకు ఏ గ్రంథం ద్వారా తెలియజేస్తుందమ్మా అంటే ది గైడ్ టు జాగ్రఫీ అనే గ్రంథం ద్వారా మనకు గోదావరి నదిని తేలివాహన నదిగా పేర్కొన్నట్లు అనే ప్రస్తావన తెలియజేయడం జరుగుతుంది. ఒక్కసారి చూడండి, గోదావరి నది యొక్క జన్మస్థలం పశ్చిమ కనుమల్లోని మహారాష్ట్రకు ఉత్తర భాగంలో ఉన్నటువంటి సహ్యాద్రి పర్వతాల్లో గల నాసిక్లోని త్రయంబకేశ్వరం. మొత్తం విస్తీర్ణం 1465 కిలోమీటర్లు అయితే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దీని యొక్క పరివాహక ప్రాంతం 24% పేర్కొనడం జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని జిల్లాల గుండా ప్రవేశిస్తున్నామా అంటే 2 జిల్లాలు. ఏ జిల్లాలోకి ప్రవేశిస్తున్నామా అంటే పశ్చిమ గోదావరి జిల్లా. ఏ భూభాగం వద్ద ప్రవేశిస్తున్నామా అంటే ఇది బురుగంపాడు అనే ప్రదేశం వద్ద, బంగాళాఖాత బురుగంపాడు అనే ప్రదేశం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. మరి దీని యొక్క మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటమ్మా అంటే భారతదేశంలోనే అతి పొడవైన రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్, భారతదేశంలోనే అతి పొడవైన రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఎక్కడుందమ్మా అంటే రాజమండ్రి వద్ద కలదు. ఈ బ్రిడ్జ్ యొక్క డిస్టెన్స్ ఎంత అమ్మా అంటే 4,250 మీటర్లు. భారతదేశంలోనే అతి పొడవైన రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఏదమ్మా అంటే రాజమండ్రి బ్రిడ్జ్. ఈ రాజమండ్రి బ్రిడ్జ్ యొక్క మొత్తం విస్తీర్ణం ఎంత అమ్మా అంటే 4,250 మీటర్లుగా పేర్కొంటుంది. 4 అంటే 4 కిలోమీటర్ల 250 మీటర్లు ఏదమ్మా అంటే భారతదేశంలోని అతి పొడవైన రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్గా ప్రసిద్ధి చెందిన రాజమండ్రి బ్రిడ్జ్ అనేది భారతదేశంలోనే అతి పొడవైన రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్గా పేర్కొనడం జరుగుతుంది. అయితే గోదావరి నదిగా పరివాహక శాతం 24 అనుకుంటున్నా. మరి భారతదేశంలో గోదావరి నది యొక్క పరివాహక రాష్ట్రాల సంఖ్య ఎంత అమ్మా అంటే 7 రాష్ట్రాలు. మరి గోదావరి నది 3 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది కాదు సార్, మరి దీని యొక్క పరివాహక ప్రాంతాలు 7 ఏంటమ్మా అంటే గోదావరి నది అనేది ప్రధానంగా 3 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుందమ్మా. నో డౌట్, క్లియర్టీ అది అంటే ఇది 3 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది బరాబరే. కాకపోతే గోదావరి నది మరియు దాని యొక్క ఉపనదులు ఈ రెండు, గోదావరి నది అంటే మెయిన్ రివర్ అంటమ్మా అంటే గోదావరి, దాని యొక్క సబ్ రివర్స్ అయినటువంటి ఆ నదులు కలిసి అంటే గోదావరి నది దాని యొక్క ఉపనదులు భారతదేశంలో మొత్తం ఎన్ని రాష్ట్రాల గుండా ప్రవహిస్తున్నాయమ్మా అంటే 7 రాష్ట్రాల గుండా ప్రవహించడం జరుగుతుంది. మరి గోదావరి నది గురించి తెలుసుకోవడం జరిగింది. మరి దాని యొక్క ఉపనదులు ఏంటమ్మా అంటే గోదావరి నది యొక్క ఉపనదులు చూసినట్లయితే ఒక కోడ్ చెప్తా, ఆ కోడ్ని ఫాలో అవ్వండి. గోదావరి నది యొక్క ఉపనదులు ఏంటమ్మా అంటే ఎంపి, కిస్, పిఎం. చూడమ్మా, ఈ సబ్ రివర్ అనేది అందరికీ తేలికగా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో, అందరి తెలియ గుర్తుండాలనే ఉద్దేశంతో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఎవరు ఏ విధమైన పొరపాటుగా అంటే చెడు వాళ్ళు ఆలోచించకండి. ఎంపి, కిస్, పిఎం అండ్ హెచ్కే, ఇవి గోదావరి అంటే ఎంపి కిస్ ఎవరికి ఇచ్చిండమ్మా అంటే పిఎంకి ఇచ్చాడు, పిఎంకి ఇచ్చాడమ్మా. ఎంపి కిస్ ఎవరికి ఇచ్చాడమ్మా అంటే పిఎం. మరి ఎం అంటే ఏంటమ్మా అంటే ఎం ఫర్ మంజీరా, పి ఫర్ ప్రాణహిత, కే ఫర్ కిన్నెరసాని, ఐ ఫర్ ఇంద్రావతి, ఎస్ ఫర్ సబరి, ఎస్ ఫర్ సిలేరు, పి ఫర్ ప్రవార, ఎం ఫర్ మూల, హెచ్ ఫర్ హరిద్ర, కే ఫర్ కడేమ్. అంటే ఎం అంటే మంజీరా, పి అంటే ప్రాణహిత, కే అంటే కిన్నెరసాని,
ఐ అంటే ఇంద్రావతి, తర్వాత ఎస్ అంటే సీలేరు, ఎస్ అంటే శబరి, పి అంటే ప్రవార, ఎం అంటే మూల, హెచ్ అంటే హరిద్ర, కే అంటే కెడయం కడయం. ఏ నది యొక్క ఉపనదులు అమ్మ అంటే ఇవి గోదావరి నది యొక్క ఉపనదులకు సంబంధించి కూడా ఏమన్నా అమ్మ అంటే ఎంపీకిస్ ఎవరికి ఇచ్చాడు అబ్బాయి అంటే పిఎంకి. ఓకేనా, ఎంపీకిస్ ఎవరికి ఇచ్చిన అమ్మాయి అంటే పిఎం అండ్ హెచ్కేగా గుర్తుపెట్టుకుంటాం. మంజీరా, ప్రాణహిత, కిన్నెరసాని, ఇంద్రావతి, సీలేరు, శబరి, ప్రవార, మూల, హరిద్ర, కడయం. ఈ ఉపనదులలో గోదావరి నది యొక్క ఉపనదులు అతిపెద్ద ఉపనది ఏది, అతి పొడవైన ఉపనది ఏదమ్మా అంటే గోదావరి నది యొక్క ఉపనదులలో అతి పొడవైన ఉపనది ఏదమ్మా అంటే మంజీరా నది. అతిపెద్ద ఉపనది ఏదమ్మా అంటే ప్రాణహిత నది. మంజీరా నది యొక్క మొత్తం విస్తీర్ణం 644 కిలోమీటర్లు అయితే ఈ మంజీరా నది యొక్క జన్మస్థలం ఎక్కడమ్మా అంటే ఇది మహారాష్ట్రలోని బాలఘట్ కొండల్లో జన్మిస్తుంది. ఇది మహారాష్ట్రలోని బాలఘట్ కొండలో జన్మించేటువంటి గోదావరి నది యొక్క ఉపనది ఏదమ్మా అంటే మంజీరా నది. ఇది గోదావరి నది ఉపనదులలో అతి పొడవైన నదిగా పిలుస్తారు. ఏ నదిని అమ్మా అంటే మంజీరా నదిని. తర్వాత నెక్స్ట్ ఏంటమ్మా అంటే ప్రాణహిత. ప్రాణహిత నది యొక్క మొత్తం విస్తీర్ణం 712 కిలోమీటర్లు. ఈ ప్రాణహిత అనేది, ప్రాణహిత నది అనేది పెన్ గంగా, వైన్ గంగా మరియు వార్దా. చూడండి, ప్రాణహిత నది అనేది ఏ నదిలో కలయికతో ఏర్పడుతుందమ్మా అంటే ప్రాణహిత నది అనేది పెన్ గంగా, వైన్ గంగా, వార్దా అనే మూడు నదుల కలయిక వలన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఏర్పడుతుంది. ఏ నది అమ్మా అంటే ఈ ప్రాణహిత నది. తర్వాత నెక్స్ట్ ఏంటమ్మా అంటే ఇంద్రావతి. ఇస్తాడమ్మా, చిత్రకూట్ జలపాతం ఏ నదిపై కలదమ్మా అంటే గోదావరి నది యొక్క ఉపనదులలో చిత్రకూట్ జలపాతాన్ని ఏర్పరిచే నది ఏదమ్మా అంటే ఇంద్రావతి నది. ఈ చిత్రకూట్ జలపాతం ఏ రాష్ట్రంలో కలదమ్మా అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కలదు. శబరి, గోదావరి నదులలో ఏ నదిని కోలాబ్, ఏ నదిని కోలాబ్ నదిగా పిలుస్తారమ్మా అంటే శబరి. శబరి నదిని ఏ రాష్ట్రంలో కోలాబ్ నదిగా పిలుస్తారమ్మా అంటే ఒడిశా రాష్ట్రంలో. దీనిని ఏమని పిలుస్తారమ్మా అంటే కోలాబ్ నదిగా పిలవడం జరుగుతుంది. దేన్నమ్మా అంటే ఈ గోదావరి నది రూపనదులు అయినటువంటి శబరి అనే నదిని కోలాబ్ నదిగా పిలవడం జరుగుతుంది. ఇది గోదావరి నది యొక్క ప్రాముఖ్యత అండ్ దానికి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్గా పేర్కొనడం జరుగుతుందమ్మా. ఇది గోదావరి నది.